ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాటను మనం విందాము. మరి నా ఫేవరెట్ సింగర్ సారా గ్రేస్ బిషప్ దేవదాస్ గారి యొక్క కుమార్తె, చిన్న కుమార్తె. ఈ సమయంలో గడిచిన సంవత్సరము, దాని ముందు సంవత్సరము తన మన మధ్య నుండి చక్కగా పాటలు పాడి వినిపించారు. మరలా సర్ప్రైజ్గా వచ్చి ఈ రీతిగా నాకు ఇందాక సాయంత్రం కనపడి, అక్క నేను క్రిస్మస్ సంబరాలకి వచ్చాను అని చెప్పింది. భీమవరం నుండి వారి యవనస్తులను తీసుకొని వచ్చారు. ఒకసారి చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దామా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. మరి ఈ సమయంలో తన ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తుంది. మరి తన ఇక్కడ ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆమెను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సారా గ్రేస్. చప్పట్లు కొడదాం, ఆమెను అభినందిద్దాం. సమనుడి చేతులు పైకెద్దేవనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. భీమవరంలో ఉన్న మన్నా చర్చ్ నుండి, అలాగే నా కుటుంబం తరపున కుడి వచ్చిన మీ అందరికీ వెరీ హ్యాపీ క్రిస్మస్. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన కార్ల్ కుమార్పల్ అయ్య గారికి, షారోన్ అమ్మగారికి బిగ్ ఎంకరేజ్మెంట్ అండ్ మై ఇన్స్పిరేషన్. చింతలక్కకి, ఎర్నెస్ట్ అన్నకి బిగ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
కొడతారా నేను చెప్పాలా? ఎంత చక్కగా పాడిందండి. అయితే మా ఇద్దరు నిక్ నేమ్స్ ఒకటే, మా ఇద్దరు పేరు చింతలే. మరి అందుకే అనుకుంటా ఇంత బాగా పాడుతుంది నా కదా. చాలా చక్కని సింగర్ బిషప్ అయ్య గారి యొక్క కుమార్తె ఇలా రావడం నాకు ఎంత చక్కని సర్ప్రైజో ఈ రాత్రికాల సమయంలో. మరి ఇంకా పాటలు పాడుతుంది, దీని కోసం ప్రార్థన చేయండి. ఎంఏ చదువుతుంది, నేనేం పెళ్లి సంబంధాల గురించి మాట్లాడట్లేదు. చాలా మంచి అమ్మాయి అంటున్నానా నేను? నేను అనేది ఏంటంటే చాలా చక్కగా పాడింది. గాడ్ బ్లెస్ హర్. వారి యొక్క తండ్రి గారి సేవలో తిన కూడా చక్కగా ఆయనకు సహకరిస్తుంది. ఇంకను కూడా తిన కొరకు మీరు ప్రార్థన చేయండి. మంచి పాస్టర్ గారు వచ్చేలాగా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.